ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ నా బర్త్డే రోజు ముందు నెట్ కాదు, రేపు నా బర్త్డే. సో ఇవాళ ఈ రిసార్ట్ వాళ్ళు నాకు ఒక డిన్నర్ అరేంజ్ చేశారు. సో నేను దానికి వెళ్తున్నాను, నా అవుట్ఫిట్ చూపిస్తాను. మనం ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. ఇట్లా ఈ రిసార్ట్లో ఇవి ఉంటాయి, వీటిని ఏమంటారో నాకు గుర్తురావట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీళ్ళు 24/7 ఉంటారు. మనకి ఎప్పుడు కావాలన్నా మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఇలా మెయిన్ రిసెప్షన్కి వెళ్ళాలి అంటే సో వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు మన రూమ్ దగ్గర. ఇదే ఇది నా ప్లేస్. ఇదేంటంటే ఇటాలియన్. ఈ రిసార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్స్ ఉంటాయి. సో బేసిక్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఎవ్రీడే మనల్ని డిఫరెంట్ క్విజిన్కి మనల్ని బుక్ చేస్తారు. ఉన్న వాటిల్లో ఇటాలియన్ ఫేమస్ అంట. ఇవాళ నా స్పెషల్ డే అన్నారు ఫీల్ అయ్యారు కాబట్టి మనకి ఇలా ఒక కార్నర్ టేబుల్ ఇచ్చారు. ఇదేదో ఇటాలియన్ రెస్టారెంట్, నాకేమో మంచి పప్పు అన్నం చికెన్ కూర చేసుకొని తినాలనిపిస్తుంది. ఫుడ్ అయితే ఓకే, చికెన్ సాలడ్ చాలా బాగుంది, పైనాపిల్ అనుకుంటాం. సెకండ్ ఇట్స్ మై బర్త్డే, డిన్నర్ చేసి రూమ్కి వచ్చేటప్పటికి ఈ రిసార్ట్ వాళ్ళు నా కోసం ఇట్లా జక్కుజీని ఇట్లా మంచి వాటర్తో, నేను వచ్చేటప్పటికి ఫోమ్ కూడా ఉంది లైట్గా ఇప్పుడు పోయింది, వాటర్తో బుట్టి బుట్టి ఫ్లవర్స్తో పెట్టి పెట్టారు. ఇక్కడ ఒక షాంపెయిన్ ఆర్ స్పార్కిల్ వైన్, ఐఎమ్ నాట్ ష్యూర్, సంథింగ్ ఉంది. అండ్ నేను నా మీద ప్రేమతో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ లైట్స్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఈ లైట్స్ అండ్ ఈ హోల్డర్స్ అవి ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఐ డిడ్ లైక్ దిస్. అండ్ నా కోసం వాళ్ళు కేక్ తెచ్చారు. ఈ టాపర్ నా బెస్ట్ ఫ్రెండ్ పంపింది ఇండియా నుంచి నాకు డ్రెస్ పంపించేటప్పుడు. మిస్ సార్. అండ్ దిస్ ఇస్ ది సెటప్. It's my birthday, it's my birthday, I'ma live my fantasy. It's my birthday, it's my birthday, I'ma live my fantasy. I'ma turn up, we can turn up, we can take it higher. We can burn up, we can burn up, set this place on fire. Ooh, it's hot, ooh, it's hot. Good morning. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఇందాకే లేచాను. బ్రేక్ఫాస్ట్ చేసి సిటీలోకి వెళ్దాం. నిన్నంతా నేను రిసార్ట్లోనే ఉన్నాను. సో ఇవాళ సిటీలోకి వెళ్ళి ఈ వరడోరా డౌన్ టౌన్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ నేను ఇవాళ హవానా వెళ్దాం అనుకున్నాను. హవానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ క్యూబా. ఇక్కడ నుంచి ఒక 150 kilometers అలా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు హవానా వెళ్తే వెళ్ళడానికి ఒక 2 hours పడుతుందంట, బికాస్ ఆ రోడ్స్ అంత బాగోవు అండ్ ఏమో స్ట్రెస్ఫుల్గా ఉండొద్దు అనుకుంటున్నాను ఆ బర్త్డే నేను. సో నేను వరడోరాలో ఉన్నా కాబట్టి వరడోరా డౌన్ టౌన్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిసార్ట్కి వచ్చేద్దాం. మీకు అన్నీ చూపిస్తాను, జస్ట్ చెప్తున్నాను అంతే. ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి సడే పోదాం. బాయ్. టు గో అవుట్ చెప్పాను కదా డౌన్ టౌన్కి వెళ్తానని చెప్పి. సో ఈ రిసార్ట్ నుంచి 2 ways ఉన్నాయి. ఒకటి టాక్సీలో వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి లోకల్ బస్ తీసుకోవచ్చు. నేను బస్ తీసుకుందాం అనుకుంటున్నా ఇవాళ. సో చూద్దాం. ఇప్పుడు నేను రిసార్ట్ మెయిన్ రిసెప్షన్ దగ్గరకు వెళ్తున్నాను. ఈయన నన్ను డ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ డ్రైవర్స్ అందరూ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. దే హావ్ టేకెన్ లైక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మీ. ఎప్పుడు కాల్ చేసినా వచ్చి పిక్ చేసుకునేవాళ్ళు. ఈ రిసార్ట్లో ఏంటంటే 24/7 బార్ అండ్ ఫుడ్ ఉంటుంది. ఏ టైంలో అన్నా మనకు సర్వ్ చేస్తారు. సో నాకు మధ్యరాత్రులు ఆకలేసేది. నేను ఎప్పుడు కాల్ చేసినా నన్ను పిక్ చేసుకొని అక్కడ ఫుడ్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు అన్నమాట.
నేను బాగా నోట్ అయిపోయాను వీళ్ళకి, ఎప్పుడో ఎప్పుడో ఫోన్ చేసి రిసెప్షన్ దగ్గర డ్రాప్ చేయమని, ఫుడ్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుండేదాన్ని. అంటే రిసార్ట్ అయితే చాలా హ్యూజ్, మంచి డ్రోన్ ఉంటే మంచిగా గుడ్ షాట్స్ తీయచ్చు, కానీ క్యూబాలో డ్రోన్స్ నాట్ అలౌడ్ అబ్బా. మీరు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో తీసుకుంటే ఇంకా వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ నా దగ్గర కూడా డ్రోన్ లేదు తీయడానికి, జస్ట్ చెప్తున్నా మీకు అంతే. ఇది మెయిన్ రిసెప్షన్, అక్కడ కనిపించేది బార్ కాదు డిస్కో, ఇది కామన్ పూల్ అన్నమాట. చాలా క్రౌడెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అది నిన్న నైట్ వెళ్ళిన ప్లేస్, ఇది ఇవాళ నైట్ నేను వెళ్ళబోయే ప్లేస్. సో ఇప్పుడు నేను ఏటీఎం దగ్గరికి వెళ్తున్నాను, దారిలో ఇది గిఫ్ట్ స్టోర్, నార్మల్ అన్ని రిసార్ట్స్లో ఉంటాయి కదా గిఫ్ట్ షాప్స్ లాంటివి. మన టైం బ్యాడ్, ఇది క్లోజ్ చేసింది. సో ఇవాళ ఇక్కడ నుంచి డిసప్పాయింట్మెంట్ మొదలైందన్నమాట. ప్లాన్ చేంజ్డ్, యాక్చువల్లీ మనం బస్లో వెళ్ళాలి కానీ నేను క్యాబ్ తీసేసుకున్నా, బికాస్ నేను క్యాష్ తీసుకోవడం కింద ఏటీఎంకి వెళ్ళాను కదా, అది క్లోజ్ అయిపోయింది. అండ్ అది మళ్ళీ 1 hour తర్వాత ఓపెన్ చేస్తాను. నేను అక్కడ వెయిట్ చేసి 1 hour క్యాష్ తీసుకొని మళ్ళీ బస్ ఎక్కి, ఇదంతా నాకు టైం చాలా అయిపోతుంది అనిపిస్తుంది. బికాస్ ఈవినింగ్ నేను 9 o'clock రిసార్ట్లో ఉంటాను, మళ్ళీ ఇక్కడ డిన్నర్ రిజర్వేషన్ ఒకటి ఉంది. అండ్ నేను ఇంకా నా బర్త్డే డ్రెస్ వేసుకొని పిక్స్ తీసుకోవాలనుకుంటున్నాను బీచ్లో. సో నాకు టైం అంతా ఇలా కంజెస్టెడ్ అయిపోతుంది అనిపించింది. సో అందుకే క్యాబ్ తీసేసుకున్నా, వెళ్ళి గొర్రెల డౌన్ టౌన్ చూసేద్దాం. ఇది ఒక 15 minutes డ్రైవ్ అంతే రిసార్ట్ నుంచి. ఈ వే అంతా చాలా బాగుంటుంది, సేమ్ నాకు ఇండియన్ రోడ్స్ మీద వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. నేను ఏదో ఇంకో ఫారెన్ కంట్రీలో ఉన్నాను అన్నట్టు అనిపించలేదు. మొత్తం ఒక వే అంతా మొత్తం చెట్లు, చాలా గ్రీనరీ గ్రీనరీ ఉంటుంది. ఇంకో వే అంతా ఇలా ఓషన్ ఉంటుంది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అయిపోయాం, ఇదే వరోడరా డౌన్ టౌన్. నేను యాక్చువల్గా వాకింగ్ టూర్ చేద్దామనుకున్నాను, ఎవరీ డీటెయిల్ చూపిద్దామనుకున్నా, కానీ ఆ డ్రైవర్ చెప్పారు ఇది జస్ట్ ఒక లైన్ ఉంటుంది అంతేనంట. 60 streets ఉంటాయి, ఒక లైన్ అంతే. ఇది చాలా చిన్న టౌన్ కాబట్టి పెద్దగా చూపించడానికి ఏముండదు అన్నారు. ఇది బ్యాంక్, ఇక్కడ కూడా డబ్బులు లేవు. డిసప్పాయింట్మెంట్స్ అన్నీ. ఇది ఒక ఫ్లీ మార్కెట్. ఇలాంటి ఫ్లీ మార్కెట్స్ ఈ చిన్న డౌన్ టౌన్లోనే అట్లీస్ట్ ఒక 6-7 ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చింది అన్నిటికంటే పెద్ద ఫ్లీ మార్కెట్ ఈ వరడోర డౌన్ టౌన్లో. ఇక్కడ ఈ టూరిస్ట్ స్టఫ్ అంతా దొరుకుతుంది. హాయ్. క్యూబాలో చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, జస్ట్ లైక్ ఇన్ ఇండియా. కెనడాలో అసలు మనం స్ట్రీట్ డాగ్స్నే చూడం, క్యూబాలో అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నేను షాక్ అయిన విషయం ఒకటి మీతో షేర్ చేసుకుంటాను, నాకు చాలా వింతగా అనిపించింది అది. ఇక్కడ మనం ఏం కొనుక్కోవాలన్నా బేసికల్గా ఈ ఫ్లీ మార్కెట్లోనే కాదు, బయట ఆల్మోస్ట్ 90% అన్ని ప్లేసెస్లో ఏం కొనాలన్నా వాళ్ళు వాళ్ళ కరెన్సీ యాక్సెప్ట్ చేయరు. క్యూబా కరెన్సీ వచ్చేసి పేసోస్ అన్నమాట, పేసోస్ అసలు యాక్సెప్ట్ చేయరు. క్యాబ్ డ్రైవర్స్ కూడా పేసోస్ అస్సలు యాక్సెప్ట్ చేయరు, అందరికీ డాలర్సే కావాలి. ఇప్పుడు ఫర్సే ఇప్పుడు నేను ఆ బాటిల్ కొనుక్కోవాలనుకుందాం, ఆ బాటిల్ ఒక $10 అనుకుందాం. $10 వాళ్ళకి, వాళ్ళు $10 ఇచ్చినా తీసుకుంటారు, $10 ఇచ్చినా తీసుకుంటారు, లేదా €10 ఇచ్చినా తీసుకుంటారు. బేసికల్గా వాళ్ళకి డాలర్స్ కావాలి ఏదైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే క్యూబా కరెన్సీ టూరిస్ట్కి ఒకలాగా వర్క్ అవుతుంది, అక్కడ లోకల్ పీపుల్కి ఒకలాగా వర్క్ అవుతుంది. రీసెంట్గా ఈ రూల్ చేంజ్ చేశారు, టోటల్ అందరికీ ఒకే కరెన్సీ పెట్టారు. బట్ స్టిల్ నేను ఉన్న టైంకి ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, సో నేను వాళ్ళ కరెన్సీ తీసుకోలేకపోయాను. ఈ డాగ్ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. సో ఆ కరెన్సీ గోల్ అంతా ఏంటంటే, ఇప్పుడు $1 వచ్చేసి టూరిస్ట్కి 20 pesos అయితే, అక్కడ లోకల్ పీపుల్ ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళకి నియర్లీ 90 pesos వస్తాయన్నమాట. ఇదివరకు ఇలా ఉండేది, ఇప్పుడు చేంజ్ అయిందంట. నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 1 month అవుతుంది కాబట్టి ఇప్పటికి చేంజ్ అయిపోయి ఉంటుంది. నేను అక్కడ ఉన్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో నాకు కరెన్సీ దొరకడం కష్టమైనప్పుడు ఆ లోకల్ కరెన్సీ, విచ్ ఇస్ గుడ్. నేను అసలు అది యూస్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. నేను గిఫ్ట్ బాక్స్ తీసుకుంటున్నాను, జస్ట్ గుర్తుగా నా నేమ్ రాస్తున్నారు దాని మీద. ఇదంతా హ్యాండ్మేడ్ స్టఫ్,
నెక్స్ట్ నేను మా పిన్ని కోసం అని చెప్పి కుక్వేర్ తీసుకున్నాను. దాని మీద మన నేమ్ రాయొచ్చు. నేను నేమ్ రాద్దామని స్టార్ట్ చేసా కానీ నాకు భయం వేసింది, టోటల్ పేరు రాయలేదు. మా పిన్ని పేరు మాధవి అన్నమాట, ఎం అని రాసి వదిలేసాను. లంచ్ చేద్దామని చెప్పి ఇప్పుడు నేను ఒక లోకల్ ప్లేస్కి వచ్చాను. ఇది ఒక సీ ఫుడ్ బౌల్. దీంట్లో ప్రాన్, లాబ్స్టర్, ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఫిష్, ఇంకేదేదో ఉన్నాయి. ఈ హాట్ సాస్ లేకపోతే నేను అది అసలు తినగలిగేదాన్ని కాదు. లక్కీలీ ఇక్కడ హాట్ సాస్ ఉంది, నా రిసార్ట్లో అది వెళ్ళలేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రిసార్ట్. ఐల్ మీట్ యూ దేర్. అక్కడ స్టాండ్ గోయింగ్ టు డిన్నర్. నేను పిచ్చి టైర్డ్ అయిపోయాను. ఆ ఫొటోస్ దిగిన తర్వాత కొంచెంసేపు పూల్లో ఆడుకున్నా వెళ్ళి, నేను అది వీడియో తీయటం మర్చిపోయాను. సో వీఆర్ గోయింగ్ టు డిన్నర్, పెద్దగా రెడీ అవ్వాలా, జస్ట్ బేసిక్ అవుట్ఫిట్. ఇప్పుడు మనం ఒక జాపనీస్ రెస్టారెంట్కి వచ్చాము నైట్ డిన్నర్కి. బేసికల్లీ ఈ రెస్టారెంట్ కూడా రిసార్ట్లో ఒక కుజీన్ అనమాట. మార్నింగ్ మీకు చూపించాను కదా, మార్నింగ్ ఒక క్లిప్లో. ఇక్కడ ఏంటంటే ఇట్లా లైవ్గా కుక్ చేసి మనకి సర్వ్ చేస్తారు. మనకి టైం స్లాట్స్ ఉంటాయన్నమాట, ఈ పర్టికులర్ టైంకి రావాలని. అప్పుడు మనకి ఆ టేబుల్ దగ్గర దే మేక్ రిజర్వేషన్ ఫర్ అస్ అండ్ అలా కుక్ చేసి మనకి ఇస్తారు. ఇదంతా సమ్ ఆర్ట్ కుకింగ్ అంట. అండ్ అక్కడ పనిచేసే షెఫ్స్ అందరూ ఆర్ ఫ్రమ్ క్యూబా. ఆయన ఎలాగానే మెయిన్ కాదో చెప్పాడు, నేను క్యూబెన్ నేమ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ జపాన్ ఆర్ సంథింగ్, నేను ఇక్కడే, ఐ లెర్న్ దిస్ అని. నాకు ఆ రైస్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది, సీరియస్లీ నేను లిటరలీ వెయిట్ చేశాను రైస్ 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 అని. ఇది ఫైనల్ థింగ్ అన్నమాట. లాస్ట్లో అట్లా ఫైర్ చేసి ఆ ప్రాన్ని ఆ ఫైర్లో చేస్తారు. దాట్స్ రియలీ గుడ్. తర్వాత ఇలా ఎవరికి వాళ్ళకి వాళ్ళ పోర్షన్ సర్వ్ చేసి లాస్ట్లో ఒక చిన్న డెజర్ట్ ఇస్తారు. నేను అది తీరేదు. సో ఇలా నిన్న బర్త్డేని ఎండ్ చేశాను ఒక గుడ్ డిన్నర్తో. బ్యూటిఫుల్ కార్ కదా. అసలు క్యూబా వచ్చి ఎవరైనా ఈ క్లాసిక్ కార్స్లో రైడ్ వెళ్ళకుండా ఉంటారా? మనకి క్యూబా అంతా ఈ క్లాసిక్ కార్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడో ఒక పాత మూవీస్లోకి వెళ్ళిపోయిన ఫీల్స్ వస్తాయి. ఈ కార్స్ అన్ని 20th century వాళ్ళు ఈ కార్స్ని సమ్ 50-60 years యూస్ చేస్తున్నారు. బికాస్ క్యూబన్ రివల్యూషన్ తర్వాత యుఎస్ నుంచి వాళ్ళకి వచ్చే అమెరికన్ కార్స్ అన్నీ ఇంపోర్ట్ చేయడం బ్యాన్ చేశారు. అండ్ వాళ్ళకి పార్ట్స్ కూడా దొరకవు.
సో వాళ్ళ దగ్గర ఉన్న ఈ కార్స్ని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు అందుబాటులో ఉన్న మెకానికల్ పార్ట్స్ యూస్ చేసుకొని వాళ్ళు ఇలా ఇప్పటికి కూడా రన్ చేస్తున్నారు. ఇది ఒక మెయిన్ టూరిస్ట్ లైక్ టూరిస్టీ థింగ్ అన్నమాట. ఎవరు వచ్చినా దే విల్ హ్యావ్ ఎ రైడ్ ఇన్ దిస్ వింటేజ్ కార్. నాకు నా రిసార్ట్ వాళ్ళే బుక్ చేశారు, నేను 1 అవర్కి తీసుకున్నాను జస్ట్ అలా తిరుగుదామని. నేను 1 అవర్కి $20 పే చేశాను అనుకుంటా. అట్లా వెళ్తూ ఉంటే ఆ రోడ్స్లో అబ్బా ఎంత బాగుందంటే నాకు నిజంగా ఇండియాలో తిరుగుతున్నట్టు అనిపించింది. సో ఇవి ఫ్యూ క్లాసిక్ కార్స్ ఉన్న వాటిల్లో. మోస్ట్లీ అలా రూఫ్ టాప్ ఉన్నవే, అలా రూఫ్ అంతా ఓపెన్ ఉన్నవే ఉంటాయి. దారిలో నన్ను డ్రైవర్ ఈ బీచ్ దగ్గరికి తీసుకొచ్చారు. నేను అలా ఒక 1 అవర్ తిరిగేసి నా రిసార్ట్కి వెళ్ళిపోయాను. నా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నా క్యూబా వ్లాగ్స్ చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్య అరాసీ.